వైసీపీలో సడన్ గా సరికొత్త జోష్. కారణం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జనాదరణ వైసీపీలో జోష్ నింపుతోంది. జగన్ ఎక్కడికి వెళ్ళినా జనమే జనం. గుంటూరు జైల్లో నందిగం సురేష్ను చూడ్డానికి వెళ్ళగా జనం పోటెత్తారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడ్డా పిఠాపురం వెళ్ళినా అదే ఆదరణ. 3 నెలల క్రితం ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన జగన్కు భారీ స్థాయిలో ప్రజలు బ్రహ్మరథం పడుతుండడం టీడీపీలో అసహనం పెంచుతోంది. వైఎస్ జగన్ మాస్ లీడర్. ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఎప్పుడూ జనంలోనే ఉండేవారు. సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి నిత్యం ప్రజల మధ్య గడిపారు. తానున్నాననే భరోసా కల్పించారు. అయితే సీఎం అయిన తరువాత తాడేపల్లి నివాసం నుంచి బయటకు రాకపోవడంతో జనానికి కోపం వచ్చింది. కేవలం బటన్ నొక్కడానికి మాత్రమే సభలకు హాజరయ్యేవారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నానని, ఇక వారిని నేరుగా కలవాల్సిన అవసరం లేదనే భ్రమలో ఆయన ఉండిపోయారు. తానొక మాస్ లీడర్ అనే సంగతిని జగన్ మర్చిపోయారు. కేవలం సంక్షేమ పథకాలని నిబద్ధతతో అమలు చేస్తే సరిపోదని, పరిపాలన అంటే ఇతరత్ర అంశాలుంటాయని ఆయన విస్మరించారు. ఎన్నికలలో మూల్యం చెల్లించుకున్నారు. ఓటమి తరువాత ఆయనకు తత్వం బోధపడింది. ఆయనకు ఓటమి పాఠాలు చెప్పింది. దీంతో ఏ చిన్న అవకాశం దొరికినా జనంలోకి వెళ్లడానికి ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. విజయవాడలో వరద బాధితుల్ని పరామర్శించడానికి 2 సార్లు వెళ్లారు. వరద బాధితులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. జగన్తో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. జగన్ నెల్లూరు వెళ్ళినా అదే ఆదరణ. జగన్కు లభిస్తున్న ఆదరణ చూసి వైసీపీ నాయకులు కార్యకర్తల్లో ధైర్యం వచ్చింది. ఓడిపోయామే తప్ప జగన్కు మళ్ళీ ఆదరణ లభిస్తోందన్న భరోసా వైసీపీ శ్రేణుల్లో కలిగింది. మళ్ళీ మనదే ప్రభుత్వం అనే ధీమ రోజురోజుకు పెరుగుతోంది. వైసీపీ కోణంలో చూస్తే ఇంతకంటే నైతిక స్థైర్యం ఇంకేం కావాలి?